పోలవరం డ్యామ్ హెడ్ వర్క్ దగ్గర, హెడ్ రెగ్యులేటర్ దగ్గర 912 కోట్లతో ఒక లిఫ్ట్, పట్టిసీమ లిఫ్ట్ ఏ విధంగా అయితే 8500 క్యూసిక్లు వస్తున్నాయో, పోలవరం రైట్ కెనాల్లో ఇంకొక 7000-8000 క్యూసిక్లు గోదావరి నీళ్లు కాలువలో పోసేసి గోదావరి డెల్టాను ఉద్ధరిస్తావా, కృష్ణా డెల్టాను ఉద్ధరిస్తావా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు. ఈ జాతీయ ప్రాజెక్టు 196 టీఎంసీలు, దగ్గర దగ్గర 150 అడుగులు ఎత్తులో రిజర్వ్ ఆ డ్యామ్ నిర్మాణం జరిగి పెద్ద ఎత్తున ఏదైతే 1980 గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ మనకు మరి ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా 1981లో అంజయ్ గారు శంకుస్థాపన చేస్తే ఏదైతే జరుగుతున్న స్పిల్వే పనులు కానీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కానీ ఆ రోజు మధుకాన్ కంపెనీ అదేవిధంగా సీఎన్ఐ కంపెనీ రెండు కంపెనీలు వాళ్ళు స్పిల్వే పనులు ఎత్కం రాక్ బిల్ డ్యామ్ పనులు చేస్తూ ఉంటే పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఫోర్సిబుల్ క్లోజర్, అది ప్రీ క్లోజర్ కూడా కాదు, జరుగుతున్న పనుల్ని ఫోర్సిబుల్ క్లోజర్ గా ప్రీ క్లోజర్ అని చెప్పి ఆ టెండర్లో మరి క్యాన్సిల్ చేసి రద్దు చేసి ఆ పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు ఆ కార్యక్రమాలు తీసుకోవటం, ఆ పనులు క్యాన్సిల్ అవటం, మళ్ళీ రోసి గారి ప్రభుత్వం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 4 సంవత్సరాలు పోలవరం డ్యామ్ పనులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తీసుకున్న నిర్ణయం వల్ల జరుగుతున్న పనుల్ని ప్రీ క్లోజర్ చేసి ఫోర్సిబుల్ క్లోజర్ చేయటం వల్ల 4 సంవత్సరాలు 3000 కోట్ల దగ్గర దగ్గర పోలవరం డ్యామ్ ఎస్టిమేట్స్ పెరిగిపోయాయి. దాన్ని మళ్ళీ ట్రాన్స్టాయ్ కంపెనీ -14% పనులు తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత డ్యామ్ సైట్ లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన డబ్బులు కూడా దళారులు తినడం వల్ల ఆ డ్యామ్ సైట్ లో గ్రామాలు 6-7 గ్రామాలు ఖాళీ చేయకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళకు 115 కోట్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా గ్రామాలు ఖాళీ చేయడానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి వాళ్ళని బతిమాలి బామాలి వాళ్ళకి ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళందరినీ కూడా పంపించడం వల్ల డ్యామ్ సైట్ ఖాళీ అయిన తర్వాత పనులు ముందుకెళ్లే పరిస్థితి. దీనివల్ల ఏదైతే ఇబ్బందులు వచ్చి -14% అవటం వల్ల ఇబ్బంది వచ్చిందో దాని మీద నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు కానీ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మేమందరం కూడా మరి ఇచ్చేస్తే దాన్ని మళ్ళీ ఇవాళ మీరు ఈ విధంగా చేశారు. ఇవాళ ఏదైతే పెంచిన ఎస్టిమేట్స్ దగ్గర దగ్గర 3222 కోట్లు కానీ ఒకే రోజు పెంచిన 2569 కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసి ఈ విధంగా రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించి కోట్లాది మంది ఆశ జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా చేసి ఇవాళ అంచనాలు ఇష్టారాజ్యంగా పెంచేసి ఇవాళ దోపిడీ కార్యక్రమానికి పాల్పడ్డారు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఇవాళ ఏదైతే ఇమ్మీడియట్గా మరి తోలిపాడు నరేంద్ర గారిని ఏదైతే మీరు అరెస్ట్ చేశారో ఇమ్మీడియట్గా కోర్టు ముందు తీసుకురావాలి, మీడియా ముందుకి తీసుకురావాలి. కంపల్సరీగా ఏదైతే మీరు కంపల్సరీగా మీడియా ముందు తీసుకొచ్చి ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు నరేంద్ర గారిని మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు మీరు ఈ దుర్మార్గాలు చేశారు, వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. సంగం డైరీని దెబ్బతీయాలి, ఏదైతే అమూల్ డెవలప్ చేయాలి, అమూల్ని రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బ చేయాలంటే రాష్ట్రంలో ఉన్న విశాఖ డైరీని దెబ్బ కొట్టాలి, విజయా డైరీని దెబ్బ కొట్టాలి, అదేవిధంగా మన సంగం డైరీని దెబ్బ కొట్టాలి. దాంట్లో భాగంగా ఈ దుర్మార్గాలన్నీ కూడా చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ కేవలం ఒక కక్షపూరిత వైఖరితో అమరావతి
రాజధాని రైతులు 500 రోజులు రాబోతా ఉంది, దగ్గర దగ్గర 500 రోజులు రాబోతా ఉంది. ఇవాళ అమరావతి పోరాటం చేసిన ఆ మహిళా కుటుంబాలు ఇవాళ కరోనా బారిన పడి చావు బతుకుల్లో హాస్పిటల్స్ లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గుండె పగిలి ఇవాళ ఎవరైతే కరోనా బారిన పడి ఇవాళ చనిపోతా ఉన్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. ఇవాళ అమరావతిని ఆ విధంగా చంపేశావు, పోలవరాన్ని ఈ విధంగా చంపేశావు. ఒక రాజకీయ కక్షతో శాసన మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద, లోకేష్ బాబు మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు, సోషల్ మీడియా కేసులు, తప్పుడు కేసులు, ఏసీపీ కేసులు, సిఐడి కేసులు ఇవన్నీ కూడా పెట్టి దెబ్బతీయాలి. ఇవాళ మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా భయపడటానికి సిద్ధంగా లేరు. ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, కార్యకర్తలను కాపాడుకుంటాం, నాయకులను కాపాడుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీరోచితంగా పోరాటం చేస్తాం తప్ప నీ అరాచకాలు, నీ దుర్మార్గాలు ఏదైతే వాళ్ళ ఒక పైచాచిక ఆనందంతో మా మీద పొరచల్లి, అవినీతి పొరచల్లి, లేకపోతే మీ యొక్క లేవని చెప్పి మా మీద పొరచల్లి ఈ విధంగా తప్పుడు కార్యక్రమాలు చేసి ప్రశ్నించే గొంతుల్ని, ప్రశ్నించే మనుషుల్ని గొంతు నొక్కి చంపే కార్యక్రమాలు చేసిన, పొరచల్లే కార్యక్రమాలు చేసిన భయపడటానికి ఎవరు సిద్ధంగా లేవు. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ఛాలెంజ్ చేస్తున్నా, నీకు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కర్నూలు కావచ్చు, గుంటూరు కావచ్చు, విశాఖ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి కరోనా బాధిత కుటుంబం వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ కన్నీళ్లు కానీ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చెప్పమని డిమాండ్ చేస్తున్నా. ఆ కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే వాళ్ళ హాస్పిటల్స్ లో కరోనా కుటుంబాలు ఉన్నాయో, కరోనా బాధిత వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లక్షల రూపాయలు అప్పు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఆ బిల్స్ కూడా ప్రభుత్వమే కట్టాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఈ విధంగా మరి కరోనాని కట్టడి చేయలేక, ప్రజల్ని చైతన్యపరచలేక, ఏదైతే ఆక్సిజన్ ని అందుబాటులో పెట్టుకోలేక, మందులు కానీ ఇంజెక్షన్లు కానీ అందుబాటులో పెట్టుకోలేక, బెడ్స్ ని సరిగా పెట్టుకోలేక, అందుబాటులో పెట్టుకోలేక, సరైన అవగాహన చైతన్యం చేయలేక ఇవాళ వ్యాక్సిన్స్ కోసం, ఏదైతే ఇవాళ కరోనా వ్యాక్సిన్ కోసం క్యూల్లో 100 మంది 1000 మంది క్యూల్లో నిలబడితే పట్టించుకున్న దిక్కు లేదు. అక్కడ 1000 ఇంజెక్షన్లు ఉంటే 2 డోసు కోసం బయట 2000 మంది నిలబడితే ఏమైపోయారు నీ వాలంటీర్లు, ఏమైపోయారు నీ 50 మంది వాలంటీర్లు దొంగ ఓట్లు వేయటానికి, దొంగ ఓట్లు వేయించడానికి, లేదా ప్రచారం చేయడానికి, లేదా ఓట్లు గుద్దుకోవడానికి ఈ తప్పుడు కార్యక్రమాలకి వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు తప్ప వాళ్ళు క్యూ లైన్ లో ఉన్న ప్రజలు కనపడుతున్నారా, క్యూ లైన్ లో ఉన్న బాధితులు కనపడుతున్నారా, వ్యాక్సిన్ కోసం ఎవరైతే 2వ వ్యాక్సిన్ కోసం, మొదటి వ్యాక్సిన్ కోసం క్యూ లైన్ లో ఉన్న బాధితులు కనపడుతున్నారా, వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. మీకు ధైర్యం ఉంటే, చేత అయితే, సత్తా ఉంటే ఇమీడియట్ గా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మీరు ఇమీడియట్ గా కరోనా బాధితుల గురించి మాట్లాడండి, కరోనా బాధిత కుటుంబాల గురించి మాట్లాడండి, ఈ తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టుకునే కార్యక్రమాలని పక్కన పెట్టుకుని నేను డిమాండ్ చేస్తూ ఇమీడియట్ గా దూళిపాల నరేంద్ర గారిని మీడియా ముందుకి, కోర్టు ముందుకి తీసుకురావాలి. లేని పక్షంలో రోడ్డు ఎక్కుతాం, ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను.